ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవునామంకి మహిమ కలుగును గాక ఈ సమయములో వార్డ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ సమయములో మరి మీకు నేను ఈపబ్ ఫైల్స్ గురించి మరి వాటిల్ని ఎట్లా మరి ప్లే బుక్స్ లోకి అప్లోడ్ చేసుకుని చదువుకోవాలి అదే రీతిగా అమెజాన్ కిండిల్ ఆండ్రాయిడ్ వర్షన్ యాప్ గురించి మరి అమెజాన్ మరి కిండిల్ మరి ఆన్లైన్లో ఎట్లా బై చేయాలి అసలు దాని వల్ల ఉపయోగాలు ఏంటి అసలు ఈపబ్ ఫైల్ వల్ల మనకు ఉపయోగాలు ఏమిటి అన్న విషయం గురించి ఈరోజు మీకు తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నాను చూడండి మరి ఇక్కడ స్క్రీన్ మీద మనకు కనబడుతుంది కదా ఇక్కడ ప్లే బుక్స్ అని ఇది గూగుల్ ప్లే బుక్స్ అన్నమాట అంటే ఇందులో మనం పుస్తకాలు చదువుకోవడానికి గూగుల్ వారు ఇచ్చినటువంటి ఇది ఒక యాప్ అన్నమాట ప్లే బుక్స్ ఇది మనకి ఏ ప్లే స్టోర్లో నుంచి మీరు దీన్ని పొందుకోవచ్చు ఈ యాప్ని ప్లే బుక్స్ అని మీరు టైప్ చేసినట్లయితే వస్తుంది ఫ్రీగా మీకు ఇది డౌన్లోడ్ అవుతుంది అదే రీతిగా ఈ పక్కనే కనబడుతుంది చూడండి ఒక బాబు ఇట్లా కూర్చుని పుస్తకం చదువుతున్నట్లుగా ఇది అమెజాన్ కిండిల్ ఇది కూడా మీకు ప్లే స్టోర్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది కూడా పుస్తకాలు చదువుకోవడానికి ఈపబ్ ఫైల్స్ చదువుకోవడానికి ఈ ప్లే బుక్స్ కానివ్వండి అమెజాన్ కిండిల్ ఆండ్రాయిడ్ వర్షన్ కానివ్వండి ఈ రెండు కూడా చాలా బాగా మనకి ఉపయోగపడతాయి అయితే ముందుగా మనము గూగుల్ ప్లే బుక్స్ ఈ యొక్క యాప్ని మనం ఎట్లా వాడాలో మనము చూద్దాం చూడండి నేను గూగుల్ ప్లే బుక్స్ని ఇట్లా ఓపెన్ చేస్తున్నాను దీన్ని ఇట్లా ఇట్లా ఓపెన్ అయ్యింది ఇది గూగుల్ ప్లే బుక్స్ అని ఇట్లా యాప్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత కింద నాకు హోమ్ లైబ్రరీ షాప్ అని వచ్చింది మీకు ఇందులో షాప్లోకి వెళ్ళారనుకోండి మీరు ఇక్కడ కూడా పుస్తకాలు కొనుక్కోవచ్చు అంటే గూగుల్ ప్లే బుక్స్ కూడా అమ్ముతారు కొన్ని ఫ్రీ బుక్స్ కూడా ఉంటాయి చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి నేనంటే బైబిల్ బుక్స్ ఉంటాయి కాబట్టి చాలా ఉన్నాయి బైబిల్ బుక్స్ మీరు కొనుక్కోవచ్చు ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ చూడండి ఎన్ఏఎస్బి ది చార్లెస్ ఎఫ్ అనే ఒక బుక్ ఉంది ఇక్కడ ఎఫ్ స్టాన్లీ గారు బుక్ ఒకటి ఉంది పైన 1871 ఇట్లాంటి కొనుక్కోవాలంటే మీరు కొనుక్కోవచ్చు ఇందులో యాడ్ అవుతాయి అన్నమాట అంటే ఇది ఒక డిజిటలీ లైబ్రరీ లాగా ఉండిద్ది మనకి డిజిటల్ బుక్స్ లాగా అనమాట మామూలుగా మనం కొనుక్కునే బయట పుస్తకాలు ఇంటికి తెచ్చుకుని బీరువాల్లో సెల్ఫుల్లో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా సరే చదువుకోలేని పరిస్థితుల్లో ఉంటాం ఒకవేళ ఊరు వెళ్ళినా బస్సుల్లో ప్రయాణించినా ఆ ఖాళీ సమయాల్లో కూడా చదువుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం అన్నమాట ఈ యాప్ ద్వారా ఇప్పుడు మనం షాప్లో ఉన్నాం షాప్లో మీరు ఇట్లా అనేకమైన బుక్స్ కనబడుతూ ఉంటాయి మీరు కొనుక్కోవచ్చు వాటిని కూడా అన్ని రకాల బుక్స్ ఉంటాయి ఎడ్యుకేషన్కి సంబంధించిని రిలీజియస్కి సంబంధించిని అన్నీ కూడా స్పిరిచువల్ బుక్స్ చాలా అంటే అన్ని రిలీజియస్కి సంబంధించిన అన్నీ ఉంటాయి మీరు ఏ బుక్ అయినా సరే కొనుక్కొని చదువుకోవడానికి అవకాశం ఉండేది ఇప్పుడు చూడండి ఇక్కడ షాప్లో ఉన్నాం మనం నేను లైబ్రరీలోకి వస్తున్నా అంటే మధ్యలో ఉన్న లైబ్రరీని నేను క్లిక్ చేశాను లైబ్రరీలో నాకు చాలా బుక్స్ ఉన్నాయి నేను ఇక్కడ బై చేసినాయి అయితే ఇక్కడ చూడండి పైన జోనీ ఎరిక్సన్ టడా అనే ఒక బుక్ ఉంది కదా దాన్ని నేను ఇట్లా క్లిక్ చేశాను క్లిక్ చేస్తే అది ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఇట్లా ఓపెన్ అయ్యింది అనమాట అంటే సేమ్ మనకి బుక్ ఎట్లా ఓపెన్ అవుతుందో అలాగే ఓపెన్ అయ్యింది ఇప్పుడు చూడండి నేను దాన్ని జూమ్ అంటే ఇట్లా జూమ్ చేయడానికి ఇట్లా అన్నాను కదా ఇట్లా కనబడింది జూమ్ చేస్తే 197 పేజెస్ ఉందన్నమాట ఈ బుక్లో ఇప్పుడు మనం ఫస్ట్కి వచ్చేద్దాం ఇక్కడ ఫస్ట్కి వచ్చేసాం అయితే ఈ బుక్లో ఇప్పుడు చూడండి ఇట్లా నేను ప్రెస్ చేసిన తర్వాత ఇట్లా ఉంది కదా పేజ్ ఎలా తిరిగిద్దో అలాగే తిరిగిద్ది అంటే మనం బయట పేజీలు ఎలా తిప్పుతామో అలాగే ఉండిద్ది ఇది కూడా కానీ చదువుకోవడానికి చక్కగా ఈ యొక్క ఈపబ్ వర్షన్ అనేది ఉపయోగపడింది అనమాట ఇప్పుడు చూడండి పేజ్ ఇట్లా తిప్పే నేను బుక్ ఇక్కడ కనబడింది ఫస్ట్ తర్వాత 2వ పేజీ తిప్పాను 3వ పేజీ తర్వాత 4వ పేజీ 5వ పేజీ 6వ పేజీ ఇట్లా తిప్పుతూ ఉంటే ఇప్పుడు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ వచ్చింది కదా కంటెంట్స్లో కూడా మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈపబ్ బుక్స్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ చూడండి కవర్ పేజ్ అని కనపడింది టైటిల్ పేజీ కాపీరైట్ డెడికేషన్ ప్రైజ్ బుక్స్ బై జోనీ ఎరిక్సన్ రాసిన బుక్స్ ఇంకేమున్నాయి అని తెలుసుకోవాలి నేను డైరెక్ట్గా ఈ బ్లూ కలర్లో హైలైట్ అయ్యింది కదా దాన్ని ఇట్లా క్లిక్ చేయగానే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోద్ది పేజ్ ఇప్పుడు ఏ పేజీలోకి వచ్చేసాం మనం 7వ పేజీలోకి వచ్చేసాం అంటే మనం అసలు ఎక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి మనం ఇక్కడ 5వ పేజీలో ఉండాలి కానీ డైరెక్ట్గా అక్కడ క్లిక్ చేయగానే 7వ పేజీలోనికి మనం వెళ్ళిపోయాం ఇప్పుడు చాప్టర్ 1 చదవాలి నేను చాప్టర్ 1 మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ చాప్టర్ 1కి వెళ్ళిపోతాం ఇక్కడ చూడండి ఎన్నో పేజీలోకి 11వ పేజీలోనికి మనము వచ్చాము అట్లా మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారో అక్కడ చదువుకోవచ్చు అనమాట ఆ అవైలబిలిటీ మనకి ఇందులో ఉండిద్ది ఆ రీతిగా మనం ఇప్పుడు చూడండి ఫర్ ఉదాహరణకి జోనీ ఆల్సో ఫ్రమ్ జోనీ ఎరిక్సన్ ఇక్కడ ఆల్సో ఫ్రమ్ జోనీ ఎరిక్సన్ ఉంది కదా ఇది క్లిక్ చేశా డైరెక్ట్గా
అక్కడికి వెళ్ళిపోద్ది. అంటే ఇప్పుడు ఎన్నో పేజీలకు వచ్చాము మనం, 193 పేజీలోనికి వచ్చేసాం. కాబట్టి ఇది చదువుకోవడానికి చాలా, ఇప్పుడు బ్యాక్కి తిప్పుతున్నా నేను, చదువుకోవడానికి బుక్స్ చదువుకోవడానికి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయ్యిది. ఇది ఒక గూగుల్ ప్లే బుక్స్. ఇప్పుడు చూడండి, ఈపబ్ ఫైల్ అనేది ఏంటో మనం ముందుగా తెలుసుకోవాలి. ఈపబ్ ఫైల్ అనేది మీ స్నేహితులు కానీ ఎవరైనా సరే మీకు పంపించారనుకోండి, వాట్సాప్ ద్వారా కానీ ఎట్లయినా సరే ఈపబ్ ఫైల్ అనేది మీకు వచ్చిందనుకోండి, ఈపబ్ ఫైల్ అనేది ఇట్లా కనబడుతుంది. నేను నా ఫైల్ మేనేజర్లోనికి వెళ్ళి నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ బాలు తమ్ముడు అనే కింద బేసిక్ థియాలజీ అని ఈ అని బ్లూ కలర్లో ఇక్కడ పైన ఈ అని కనపడుతుంది కదా, ఇది ఈపబ్ ఫైల్ అనమాట. 1.60 MB అని కనపడుతుంది ఇక్కడ. చూడండి ఈపబ్ ఫైల్, దీన్ని ఇలా క్లిక్ చేయగానే మీకు అడిగిద్ది అప్లోడ్ టు ప్లే బుక్స్ అని. డైరెక్ట్ అప్లోడ్ అని కొట్టారనుకోండి, ఇక్కడ అక్కడ అప్లోడ్ అయిపోద్ది మీకు. అంటే ఇట్లా వస్తుంది, ఓకే అని వస్తుంది. యువర్ అబౌట్ టు అప్లోడ్ దిస్ ఫైల్ ఓవర్ ఏ మొబైల్ కనెక్షన్, యువర్ కెరియర్ మే ఛార్జ్ ఫర్ డాటా యూసేజ్ అని వచ్చింది. మీరు ఓకే అని కొట్టంగానే డైరెక్ట్ ఇది ఇక్కడికి వచ్చేసింది, 0% అప్లోడ్ అని పడుతుంది. చూసారా, ఇట్లా ఇక్కడ అప్లోడ్ అయిపోద్ది మీకు. అంటే డైరెక్ట్గా ఇక్కడ ఈ ఫైల్ అనేది అప్లోడ్ అయిపోద్ది. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఒకసారి డౌన్లోడ్ అని చూపిస్తుంది. మీరు అట్లా క్లిక్ చేయగానే ప్రాసెస్ అయిపోగానే యాష్టీస్కి ఇప్పుడు నేను ఇందాక చూపించిన రీతిగా మీరు ఆ బుక్ అనేది చదువుకోవడానికి అవకాశం అనేది ఉండిద్ది. ఈపబ్ ఫైల్ అంటే ఇది. అట్లాగే మరి మీరు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఈ యొక్క ప్లే బుక్స్లో ఎక్కించుకోవచ్చు. పీడిఎఫ్ ఫైల్స్ని ఎట్లా ఎక్కించుకోవాలంటే, ఈ పైన ఇక్కడ నా ఫోటో కనపడుతుంది కదా రైట్ సైడ్, ప్రతి వారికి కూడా అట్లా కనపడిద్ది. అక్కడ మీరు క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అయ్యింది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ప్లే బుక్ సెట్టింగ్స్ అని మీకు కనబడతా ఉంది. ప్లే బుక్ సెట్టింగ్స్, ఈ ప్లే బుక్ సెట్టింగ్స్లోనికి మీరు వెళ్ళి ఇక్కడ ఎనేబుల్ పీడిఎఫ్ అప్లోడింగ్ అని కనబడుతుంది. ఎనేబుల్ పీడిఎఫ్ అప్లోడింగ్, ఇక్కడ టిక్ మార్క్ పెట్టుంది. మామూలుగా పెట్టుండదు, మీరు ఇట్లా టిక్ మార్క్ పెట్టుకున్నట్లయితే పీడిఎఫ్ ఫైల్స్ని కూడా డైరెక్ట్ మీరు ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు నేను చూపిస్తా. చూడండి, నా ఫైల్ మేనేజర్లోనికి వెళ్తా ఉన్నాను నేను. ఇక్కడ ఎల్డర్ అనేది 27.90 MB మీకు కూడా కనపడుతుంది, బిబ్లికల్ ఎల్డర్ రెడ్ మార్క్లో. దీన్ని క్లిక్ చేస్తే ఇది పీడిఎఫ్ ఫైల్. ఇప్పుడు ఇక్కడ అప్లోడ్ టు ప్లే బుక్స్ అని కనపడుతుంది, లేదా అమెజాన్ కిండెల్లో అప్లోడ్ చేయమంటారా అని కూడా అడుగుతుంది. మీ ఇష్టం, ఇట్లా ఆ రెండింటిని అట్లా క్లిక్ చేస్తే సేమ్ ఇందాకలాగా ఓకే వస్తుంది. ఓకే కొట్టంగానే ఇక్కడ ఇదిగోండి, ఇక్కడికి వచ్చేసింది బేసిక్ థియాలజీ బై చార్లెస్ రైరీ. ఇక్కడ మీకు అప్లోడ్ అయిపోద్ది. కింద మనం ఇందాక ఎక్కించింది చూసారా, బిబ్లికల్ ఎల్డర్షిప్ అండ్ అర్జెంట్. ఇక్కడ స్టార్టింగ్లో ఉంది, అంటే అది అప్లోడ్ అవుతుంది అనమాట. నెట్ స్పీడ్ ఉంటే వెంటనే అప్లోడ్ అవ్వడానికి అవకాశం ఉండిద్ది. చదువుకోవడానికి చాలా మంచిగా ఈ యొక్క ఈపబ్ ఫైల్స్ డిజిటల్ లైబ్రరీ లాగా మనకి ఉపయోగపడతాయని గుర్తుంచుకోండి. అదే రీతిగా ఈ యొక్క అమెజాన్ కిండెల్ ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, అమెజాన్ షాపింగ్ ఉంది కదా, అమెజాన్ షాపింగ్ ఉంది కదా మనకి, ఇది అమెజాన్ షాపింగ్లో మనకి మామూలుగా చాలా పుస్తకాలు అమ్ముతారు. అమెజాన్ యాప్లోనికి ఆన్లైన్ స్టోర్లోనికి మనం వచ్చాం కదా, ఇక్కడ పైన క్లిక్ చేసి ఫ్రీ బుక్స్ ఫర్ క్రిస్టియన్ కిండిల్ కిండిల్ అని టైప్ చేశాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఫ్రీ బుక్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు చూడండి, డానియల్ మ్యాన్ ఆఫ్ గాడ్ బీయింగ్ ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ ఇన్ ఏ బ్యాబిలోన్ వరల్డ్ అని వచ్చింది. ఇక్కడ ఇది 0, అంటే మనం దీన్ని మనీ పే చేయ అవసరం లేదు. అట్లా కింద చూడండి, లైఫ్ ఇన్ క్రైస్ట్ వచ్చింది బై చార్లెస్ హెడ్జ్ స్పర్జన్. స్పర్జన్ గారి బుక్స్ చాలా బాగుంటాయి, వాల్యూమ్ 1 ఇది. ఇప్పుడు ఈ బుక్ని నేను ఫ్రీగా తీసుకోవాలి, నాకు కిండెల్ యాప్ ఉంది కదా ఆండ్రాయిడ్ వర్షన్లో, అట్లా అనమాట. అయితే దాంట్లో యాడ్ అయిపోద్ది. ఇప్పుడు ఇది నేను ఆల్రెడీ బై చేశాను, అంటే ఫ్రీగానే బై చేశాను, నా దాంట్లో యాడ్ అయిపోయింది ఇది. అట్లాగే ఇంకేముంది ఇక్కడ మీకు, ఎల్ఐ డానియల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అని ఉంది కదా, ఈ బుక్ నేను ఇప్పుడు బై చేయాలనుకుంటున్నాను. ఇట్లా క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు బై ఫర్ ఫ్రీ, బై ఫర్ ఫ్రీ క్లిక్ చేశాను నేను. క్లిక్ చేయగానే అంటే నా కిండెల్ యాప్లోకి ఇది యాడ్ అయిపోద్ది. ఇక్కడ చూడండి, థ్యాంక్స్ శరత్, డానియల్ మ్యాన్ ఆఫ్ గాడ్ బీయింగ్ ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ విల్ ఆటోమేటిక్లీ అపేర్ ఇన్ యువర్ లైబ్రరీ వెన్ ద డౌన్లోడ్ ఈజ్ కంప్లీట్, రీడ్ నౌ అని వచ్చింది. అంటే ఇప్పుడు నా కిండెల్ వర్షన్లోకి వెళ్ళి నేను చదువుకోవచ్చు. ఇప్పుడు అమెజాన్ కిండెల్ యాప్లోనికి నేను వెళ్తున్నా, ఇది ఆండ్రాయిడ్ యాప్. మామూలుగా అయితే మీకు అమెజాన్ కిండెల్ సపరేట్ ట్యాబ్ లాగా ఉంటుంది, అది మీరు కొనుక్కోవచ్చు అమెజాన్ ఆన్లైన్ స్టోర్లో నుంచి. 12,000 ఉంది, 7,000 ఉంది, 17,000 ఉంది, కొనుక్కుని మీరు అందులో చదువుకోవచ్చు. కిండెల్ యాప్ ఈ రీతిగా ఓపెన్ అవుతుంది. కిండెల్ యాప్ ఈ రీతిగా ఓపెన్ అయిన తర్వాత
ఇక్కడ కింద చూడండి లైబ్రరీ అని కనబడుతుంది కదా లైబ్రరీ నేను క్లిక్ చేస్తున్నాను అంటే నా బుక్స్ లైబ్రరీలో ఉంటాయి కాబట్టి మీరు ఒక్కసారి ఈ కిండిల్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని మీరు మీ మెయిల్ ఐడి ద్వారా లాగిన్ అయితే గనుక అంటే మీరు అమెజాన్ నుంచి ఫ్రీ బుక్స్ అనేవి ఇక్కడ డైరెక్ట్ గా తెచ్చుకోవడానికి అవకాశం ఉండిద్ది ఇప్పుడు నేను కొన్న డానియల్ ఆఫ్ గాడ్ అనే బుక్ ఇక్కడ లోడ్ అవుతుంది ఇప్పుడు నేను ఇందులోకి వచ్చాను ఇందులోకి వచ్చాను కదా లైబ్రరీలోకి ఇగోండి ఇన్ని బుక్స్ ఉన్నాయి అంటే నేను తీసుకున్నాయి అన్నమాట మనం చదువుకోవచ్చు ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు మనం ది గాస్పెల్ ఆఫ్ మార్క్ అనేది అప్లోడ్ అవుతుంది అట్లాగే ఇప్పుడు మనం కొన్న డానియల్ బుక్ కూడా ఫ్రీ బై చేసాం అది కూడా అప్లోడ్ అయ్యింది ఇవన్నీ డిజిటల్ లైబ్రరీ అన్నమాట మీరు చదువుకోవడానికి చాలా ఈజీగా ఉండేది ఇప్పుడు చూడండి ద 7 సేయింగ్స్ ఆఫ్ ది సేవియర్ ఆన్ ది క్రాస్ ఆర్థర్ డబ్ల్యూ పింక్ గారిది ఉంది ఇది ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్న బుక్ ఇట్లా ఓపెన్ అయ్యింది మీకు ఇదంతా డిజిటల్ లైబ్రరీ చాలా ఈజీగా ఉండిద్ది చదువుకోవడానికి బుక్స్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే చదువుకోవచ్చు చూడండి ఇట్లా ఉంది నేను ఇప్పుడు జూమ్ చేసాను దీన్ని జూమ్ చేస్తే ఇట్లా వస్తుంది ఇప్పుడు చూడండి మనం ఫస్ట్లోకి వెళ్ళిపోదాం ఇట్లా ఫస్ట్లోకి వెళ్ళిపోతే ఇది ఫస్ట్ పేజ్ సేమ్ ఇది కూడా అంతేనండి మనం బుక్ ఎట్లా చదువుతున్నామో అలాగే చదువుకోవచ్చు ఇట్లా నేను తిప్పాను ఇక్కడ చూడండి ది వార్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్ అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువు మీద పడికిన 7 మాటల గురించి ది వార్డ్ ఆఫ్ విక్టరీ ది వార్డ్ ఆఫ్ సఫరింగ్ ఇట్లా కనబడుతున్నాయి కదా ఇప్పుడు 5వ మాట ది వార్డ్ ఆఫ్ సఫరింగ్ డైరెక్ట్ క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోద్ది ఇప్పుడు మనం ఏ పేజ్కి వచ్చాము ఇట్లా జూమ్ చేసి చూసుకుంటే 93వ పేజ్ దగ్గరికి మనము వచ్చాము కాబట్టి అట్లా మీరు ఇక్కడ చదువుకోవచ్చు అనమాట ఇది ఇక్కడ అన్ని విత్ రిఫరెన్సెస్ తోటి ఏముంది ఏంటి ఈజీగా చదువుకోవచ్చు మీరు బుక్స్ చూసారు ఎట్లా తిరుగుతున్నాయో బుక్ లాగే ఉండిద్ది చాలా అండి డిజిటల్ లైబ్రరీ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఈ రీతిగా మీరు కిండిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని అమెజాన్ ఆన్లైన్ స్టోర్లో నుంచి బుక్స్ ఫ్రీ బుక్స్ అయినా సరే లేదా మీకు డబ్బులు కూడా ఉంటుంది డబ్బుల్ బుక్స్ అది కూడా చూద్దాం ఒకసారి ఇట్లా మీరు వెళ్ళారు కదా ఇప్పుడు మనీ బుక్స్ చూద్దాము ఇప్పుడు చూడండి నేను ఒక బైబిల్ ESV బైబిల్ ESV స్టడీ బైబిల్ అని కొడుతున్నా స్టడీ బైబిల్ అని కొట్టాను ఇక్కడ మీకు ఇట్లా చూపిస్తుంది కదా ఇప్పుడు ESV స్టడీ బైబిల్ పర్సనల్ సైజు ESV బైబిల్స్ అని ఉంది ఇక్కడ 3 అదర్ ఫార్మాట్స్ అని కూడా చూపిస్తుంది చూడండి పేపర్ బ్యాక్లో ఉన్నాం మనం అయితే పేపర్ బ్యాక్ వచ్చి ఎంతో రేట్ ఇక్కడ చూపించట్లేదు కానీ కింద 3 అదర్ ఫార్మాట్స్ కిండిల్ ఎడిషన్ కూడా ఉందని అన్నాడు హార్డ్ కవర్ ఉందంట ఇమిటేషన్ లెదర్ 3 రకాల ఫార్మాట్స్ అదర్లో ఉన్నాయి అయితే ఇప్పుడు కిండిల్ వర్షన్ బ్లూలో హెడ్డింగ్ ఉంది కదా దాన్ని ఇట్లా మనం క్లిక్ చేద్దాం చూడండి కిండిల్ ఎడిషన్ వచ్చి 2,609 రూపాయలంట ఈ యొక్క ఇది అయితే వాస్తవంగా ఇంకా ఎక్కువే 1,359 సేవ్ చేసుకుంటున్నాను అన్నారు హార్డ్ కవర్ అయితే ఇంకా ఎక్కువ మనకి కిండిల్ వర్షన్ కావాలి ఇప్పుడు కిండిల్ని ఇట్లా క్లిక్ చేస్తే కిండిల్ వర్షన్ మీకు ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు కిండిల్ వర్షన్ ఎంత ఉంది 2,609 రూపాయలు ఉంది ఇది బై నౌ అని కొట్టి ఏ మీ ప్రాసెస్ బ్యాంక్ ప్రాసెస్ అంతా చేసుకున్న తర్వాత మీ యొక్క ఆండ్రాయిడ్ వర్షన్ అనుకోండి మీ అమెజాన్ కిండిల్ యాప్లోనికి ఇది అప్లోడ్ అనేది అయిపోతుంది ESV బైబిల్ అట్లా మీరు అప్లోడ్ చేసుకుని బుక్స్ చదువుకోవడానికి మంచిగా చాలా మంచి అవకాశం ఇది అని అనుకోవచ్చు అదే రీతిగా మనం అమెజాన్లో కిండిల్ అని అనుకున్నాం కదా అసలు కిండిల్ అంటే ఏంటంటే ఇదిగోండి కిండిల్ రీడర్ సెర్చ్ చేసినట్లయితే ఇట్లా వస్తుంది ఇది కిండిల్ రీడర్ అండి ఇది ఇక్కడ చూడండి 7,999 ఉంది 12,999 ఉంది ఇట్లా 17,999 ఉంది 17,000ది మనం ఒకసారి చూద్దాము ఇది 10th జనరేషన్ 32 GB ఇది మీరు బై చేసుకుంటే కనుక ఫోన్ కన్నా కానీ ఈజీగా బుక్స్ చదవచ్చు అంటే మీ కళ్ళ మీద కూడా స్ట్రెస్ అనేది పడదు ఇది కిండిల్ పేపర్ వైట్ 10th జనరేషను విత్ బుల్టిన్ లైట్ వాటర్ ప్రూఫ్ 32 GB వైఫై ఫ్రీ 4G LTE అనమాట ఇది కిండిల్ పేపర్ వైట్ అనమాట ఇట్లా కనపడిద్ది మీకు ఇది వాటర్ ప్రూఫ్ కూడా మీకు అంటే బుక్స్ చదవడానికి ఇదిగోండి ఎండలో అయితే కనుక చూడండి మామూలు ట్యాబ్స్ అయితే ఇట్లా ఎండలో ఇట్లా కనబడితే మనకి పేజ్ కనపడదు కానీ ఇది అట్లా కాదు ఇది స్పెషల్ స్క్రీన్ తోటి తయారు చేయబడింది కిండిల్ అనేది ట్యాబు మీరు ఈజీగా చదువుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి ఆయన చేతులతో పట్టుకొని మామూలు ట్యాబ్కి కిండిల్ ట్యాబ్కి ఇదే వేరియన్స్ అనమాట అంటే ఈజీగా ఎండలో కూడా మీరు చదువుకోవచ్చు ఎట్లయినా సరే ఈ యొక్క కిండిల్ యాప్ని మీరు చదువుకోవచ్చు ఇది కిండిల్ మామూలుగా ఇది కొనుక్కుంటే కనుక మీరు బుక్స్ ఈజీగా చదవచ్చు కళ్ళ మీద భారం అనేది మీకు పడదు ఇది 17,999 ఇది 32 GB మామూలుగా 7,999 కూడా వస్తాయి ఇది తక్కువ జీబీలో ఉంటాయి మీరు డైరెక్ట్గా అమెజాన్లో కొన్న బుక్స్ ఇక్కడ ఈ కిండిల్లోకి యాడ్ అయిపోతాయి 28,000లో కూడా ఉంది 10th జనరేషన్ అనమాట మీరు కొనుక్కున్న రీతిగా ఇందులో బుక్స్ చదువుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుందని కూడా మీకు తెలియపరుచుకుంటున్నాను
కాబట్టి ఈ లైబ్రరీ బుక్స్ ని మరి చదువుకోవడానికి ప్రయత్నించండి ఈపబ్ ఫైల్స్ ఎలా అప్లోడ్ చేసుకోవాలో నేను చూపించాను కదా పిడిఎఫ్ ఫైల్స్ కూడా ఎట్లా అప్లోడ్ చేసుకోవాలో చూపించాను కదా ఆ రీతిగా మీరు అప్లోడ్ చేసుకుని చదువుకోవాలని చెప్పి మరి బైబిల్ జ్ఞానములో ఎదగడానికి అదే రీతిగా అదర్ స్టడీ బుక్స్ కూడా మీరు అప్లోడ్ చేసుకుని మరి ఫ్రీ బుక్స్ అయితే కొనుక్కొని కొన్ని బుక్స్ ఖరీదైన బుక్స్ కూడా ఉంటాయి కొనుక్కోండి నేనైతే కొన్ని తక్కువ రేట్ల బుక్స్ కొనుక్కొని మరి చదవడానికి ఆసక్తి చూపుతూ ఉంటాను మీరు కూడా ఆ రీతిగా చదువుకోవడానికి డిజిటల్ లైబ్రరీని ఎక్కువగా వాడుకుని మరి చదువుకుంటారని తెలియపరచుకుంటున్నాను కాబట్టి డిజిటల్ లైబ్రరీని మీరు వాడండి ఇప్పటిదాకా వర్డ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షించిన మీ అందరికీ కూడా మరొకసారి నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నా ఛానల్ని థ్యాంక్ యూ